అల్లము చిన్నులపై పేస్ట్ చేసుకుందాము. దానికి నేనైతే ఈ విధంగా చేస్తాను, అల్లము పొట్టు తీసుకోండి, నేను పొట్టు తీస్తే దాంట్లో ఉన్నదంతా పోతుంది. అల్లము 50 గ్రాములు, చిన్నులపాయలు 50 గ్రాములు, ఉప్పు కొంచెము, పసుపు, నూనె, ఇవన్నీ. అల్లము ఫస్ట్ అల్లము చిన్నులపాయలు మిక్సీలో వేసుకుందాము. 2 సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు కల్లుప్పు, పసుపు, నూనె. నూనె కాస్త ఎక్కువ పట్టిద్ది, ఎందుకంటే ఇది వచ్చేసి 4 రోజుల దాకా నిలువ ఉంటుంది మనం ఈ రకంగా చేసుకుంటే గనక. అచ్చం నూనెతో మిక్సీ వేసుకుంటే కలర్ కానీ మొత్తం ఇంకా ఆ టేస్ట్ కూడా ఏం తేడా రాదు. అల్లము చిన్నులపాయ పేస్ట్ ఉప్పు పసుపు నూనె వేసుకొని మిక్సీ వేసుకుంటే ఇలా వస్తుంది. ఇది ఈ విధంగా నేనైతే ఇట్లా చేసుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. నేను చేసే పద్ధతి అయితే ఇది. ఇది ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.